మెడ్జిల్ మండలం కండ్లకోయ గ్రామ పరిధిలో గల సాయి గీత ఆశ్రమంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల చివరి ఆదివారం నిర్వహించే శ్రీ సద్గురు సాయిబాబా సర్వదోష నివారణ మహాయజ్ఞం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సద్గురు సాయిబాబా మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉన్నదని, అధర్మ భోజనం సేవిస్తున్నందునే యువతలో ఎక్కువగా గుండెపోట్లు వస్తున్నాయని చెప్పారు. ప్రకృతిపైననే మానవుని మనుగడ ఆధారపడి ఉన్నదని తెలిపారు. తమ ఆశ్రమంలో ఉన్న ప్రతి చెట్టు ప్రత్యేక విశిష్టత కలిగి ఉన్నదని, ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ చెట్లను పూజిస్తూ ప్రశాంతతను పొందుతారని తెలిపారు. అనంతరం భక్తులతో ఒకేసారి అందరూ కలిసి కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు సర్వదోష నివారణ మహాయజ్ఞం పూర్తి చేసుకున్నాం. సాయంకాలం అయింది, యజ్ఞం పూర్తి అయిపోయింది. సర్వదోష యజ్ఞాలలో ఉన్న మహత్వ శక్తి భక్తుల్ని శాంతిపరచడానికి, భూమాతను శాంతిపరచడానికి ప్రకృతి మాత్రమున్న వేడిని చల్లదనం చేయడానికి ఆమె వేడి భరిస్తుంది, వేడిని తన లోపల తీసుకుంటుంది, వేడిని అతీతంగా అరుచుకుంటుంది. పోతల్లి మహాశక్తివంతమైంది. ఈ నారికేళలో ప్రపంచంలో అన్ని ఊళ్ళో లక్షలాది ప్రజలు, ప్రదేశస్తులు కూడా ఒకే సమయంలో ఒకరిగా ఉంటుంది విశేషం. మరి కొబ్బరికాయలు ఎందుకు పెట్టాలి అనే విషయం అందరూ తెలిసి ఉంటుంది, శాంతి చేయడం. కానీ మీకు తెలిసి ఉంటుంది, పద్మనాభ టెంపుల్లో, పద్మనాభ స్వామి టెంపుల్లో నాగబంధనం ఉంది. ఒక తలుపు ఎదుగుతలేదంటున్నారు, ఒక తలుపు ఎదుగుతలేదు, తీయాలని లేదని భయపడుతున్నారు. కాబట్టి ఇవన్నీ మొదటి నుంచి 5 బంధాలు ఇడిపించారు, 5 డోర్లు ఇడిపించారు, 5 దర్వాజాలు తెరిచారు. కానీ 6-7 ఉంది ఇప్పుడు. ఈ 7 ఎలా తీయాలంటే సులభంగా తీయడం సాధ్యం కాదు. ఇది మామూలుగా మొదటి నుంచి వచ్చిన మన హిందూ సాంప్రదాయకంలో, భారతదేశంలో సాంప్రదాయకాలు వచ్చేది ఏంటంటే, క్రిమి బంధన, కీటక బంధన, వృశ్చిక బంధన ఇలాంటివన్నీ టెంపుల్కే కాకుండా ఆ కాలంలో బ్యాంకులు లేవు కాబట్టి ఎక్కడైనా ధనం దాచినప్పుడు, సైనికులు ఉన్నప్పుడు, ఎక్కడైనా సైనికులు దాచినప్పుడు, రాజు రాజే మహారాజును దాచినప్పుడు, రాజు కొడుకుని దాచినప్పుడు అగ్ని అస్త్రం అనేది తర్వాత ఉంటుంది. అగ్నిబంధన, జలబంధన, వాయుబంధన, క్రిమిబంధన. క్రిమిబంధన అంటే, క్రిమిబంధన అంటే 3 గజాలు 4 గజాలు దూరంగానే క్రిములు లక్షలాది తెస్తాయి, ఆ మనిషి నిలబడాడు అక్కడ. కీటక బంధం, ఎగిరి కరచేటి తినటీగలాగా కీటక బంధం. దాని తర్వాత మళ్ళీ భూతబంధనం, ప్రేతబంధనం, అవన్నీ మనిషిని తిప్పి కొట్టేస్తాయి, అక్కడ నిలవనివ్వు. అదే రకంగా 5 అయిపోయినాయి ఎక్కడ, పద్మనాభ స్వామి టెంపుల్లో 5 డోర్లు ఓపెన్ అయినాయి. కానీ ఇంకోటి ఎక్స్పైరీ డేట్ అంటే ఎట్లా అంటే, మీకు డాక్టర్ గురించి నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను మీతోటి. హైదరాబాద్ నర్సింగ్ హోమ్లో డాక్టర్ రామయ్య గారు అని సర్జన్, మంచి సర్జన్, వ్యాసనారాయణ అంటే ఆయన కిడ్నీ స్పెషలిస్టు, స్టోన్ డిజాల్వ్ చేయడానికి 1 కిలో స్టోన్ వచ్చింది కిడ్నీలో అంటారు. 1 కిలో సేమ్ కిడ్నీ ఎలా ఉంటుందని చూస్తే నాకు ఆశ్చర్యం వేసి వాళ్ళు ఎంబడి వెళ్ళి నిలబడ్డారు, కూర్చున్నారు. కూర్చుంటే ఇంజెక్షన్లు ఇస్తున్నారు, మొత్తం ఇస్తుంటే మొత్తం ఎక్కుతలేదు, ఎక్కడం లేదు. మళ్ళీ ఇంకో ఇంజెక్షన్ ఇస్తారు, అక్కడ మొత్తం ఎక్కలేదు. మరి ఇంకో ఇంజెక్షన్ ఇస్తే కూడా మొత్తం ఎక్కలేదని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ యాంపిల్ పడేసింది బుట్లకెళ్ళి తీసి చూస్తే ఎక్స్పైరీ డేట్ 3 నెలల కిందనే పూర్తి అయిపోయింది, కాబట్టి ఇది పనిచేయలేదు. అదే ప్రకారంగా ఈ డోర్స్ ఏవైతే పగలగొట్టారో వీళ్ళు, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి పగలగొట్టగలిగారు. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ కావడానికి ఇంకొక డోర్ ఇప్పాలి, బేతాల ప్రేతబంధన, అది విరిచిన తర్వాత నాగబంధనానికి వెళ్ళాలి. అది ఎక్స్పైర్ అయి ఉంటే ఆ సమయానికి కోశ వీళ్ళు బతికి ఉంటారు, ఎక్స్పైర్ కాకపోతే నానా రకాలుగా ఇబ్బంది సృష్టించడం, చిన్న ప్రళయం కూడా రావచ్చు, భూగం కూడా రావచ్చు, తుఫాన్ కూడా రావచ్చు. అయితే ఆ ప్రకారంగా ఈ బంధాన్ని ముందు పోవాలి. అంటే ఈ బంధాన్ని తీయాలంటే ఎక్స్పైరీ డేట్ రావాలి. ఎక్స్పైరీ డేట్ రావాలంటే టైం పట్టవచ్చు. వీటి దగ్గర తీశారనుకోండి, ఒక బంధన పేద బంధన వదిలేశారు, ఎక్స్పైరీ డేట్ అయితేనే వదిలించగలరు, లేకుంటే నష్టమవుతుంది. ఇంకా నాగబంధన వదిలేయాలంటే ఖచ్చితంగా వదిలేయగలిగితే, కష్టంగా వదిలేయగలిగితే, ఏదో అధర్మంగా వదిలేయగలిగితే సముద్రం లోపలికైనా రావచ్చు. నాగశేషులు బయటికి వెళ్ళి వాళ్ళ బుసతో 4 దిశలకి ఇబ్బంది కలిగవచ్చు. మామూలుగా ధన్నష్టం కూడా కావచ్చు, కోవిడ్ లాగా చిన్న క్రిములు కూడా వ్యాప్తి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి దాని రక్షణ గురించి
రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ ఎట్లయితే ఎడ్యుషన్ గురించి అని చెప్పాను, రకరకాలు ఉన్నాయి. మనకు కూడా శరీరానికి బంధన కావాలి. ఏ ఉచ్చిక బంధన కాదు, క్రిమి బంధన కాదు, కీట బంధన కాదు, ఒక బంధన కావాలి, ఒక రక్షణ కావాలి, అష్టదీ బంధన కావాలి. దానికి 7 చక్రాలను శుద్ధి చేసుకోవాలి. 7 చక్రాలు శుద్ధి చేసుకొని ధనభోజనం ఆచరిస్తే, ధనభోజనం అదిరివేసి అదిరిపడే తీసేస్తే అప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. 7 చక్రాలను శుద్ధి చేసుకోవాలి. ఇది సాయి కైవల్య దానక్రియ. అది ఆశ్రమంలో నేర్పబడుతుంది, టీవీలో కూడా చాలా మట్టుకు చెప్పాము ఇదివరకు. దాని పూర్తి కోర్సు 3 కోర్సెస్ ఉంటాయి. ఒకటి సాయి కైవల్య దానక్రియ, ఒకటి ఒక స్టెప్, రెండవ స్టెప్ ఏమో ఇంకోటి దానక్రియ, రెండవది, మూడవది పూర్తిగా మెడిటేషన్ ధ్యానంకు కలిసి వస్తుంది. అన్ని రకాలు కలిసి ఉంది. అక్కడ ఆటంకాలు చెక్కినంత వదిలేసి మానవుల్లో ఉన్న అధర్మాన్ని తోడివేసి ఒక కవచంగా తయారవుతుంది. అది సాయి కైవల్య ధ్యాన క్రియ. ఇప్పుడు మీరు 10 మంది చెప్పారు, 7 తర్వాత 5 డోర్స్ కానీ ఓపెన్ అయితే ఈ యుగం అంతమైపోతుందని కూడా కొంతమంది పండితులు కావచ్చు, వారికంటే ఉన్నత స్థానం ఉన్న కూడా. ఎక్స్పైరీ డేట్ అయితే అంతం కాదు. ఎక్స్పైరీ డేట్ తర్వాత వీళ్ళు పోతాయి, లేకుంటే అంతం కాదు. ఇంకా యుగం కాదు, కానీ అక్కడ ఏరియా ఎంతవరకు అయితే కానీ యుగం కాదు. మీరు ఇన్ని రకాలుగా మొక్కలు నాటాలి చేశారు ఆయుర్వేదం అని అనుకున్నారు కదా, రాబోయే తరానికి ఇంకా మొక్కలు అలాంటివి మిగిలి ఉన్నాయా రాబోయే తరానికి? రాబోయే కాలంలో నీళ్లు దొరకవు, చెట్లు ఎండిపోతాయి. నీళ్లు దొరకవు, చెట్లు ఎండిపోతాయి. చెట్లు మాత్రం ఉంటాయి. మీరు పెట్టిన మొక్కలు కాకుండా ఇంకా మొక్కలు అలాంటివి ఉన్నాయండి? చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, కోట్లు లెక్క తీయలేదు. అన్ని యువత గుండెపోట్లతో మరణిస్తారు, దీనికి మీరేమైనా చెప్తారా? అంటే దానికి కారణం ఏంటంటే అధర్మ భోజనం ఆచరించడం. గుట్కా, చిట్కా, మట్కా, ఈ రెగ్యులర్ ఫుడ్. స్టమక్ అనేది తల్లి లాంటిది, మాతృ దేవుభవాన. ఇదేమో తండ్రి లాంటి వాడు హార్ట్. వీరికి ఏది పడితే అది వేస్తే ఫిల్టర్ చేయడం కష్టం. పైఎస్ మిషనరీస్ ఉంటారు, వస్తుంది లోపల ఫిల్టర్ చేయడం కష్టం. సారు బొట్టేస్తే, కళ్ళు బొట్టేస్తే, ఇసుకి బాటలు వేస్తే, రకరకాలు వేసే ఒకటి దానికి కష్టమైపోతుంది. లివర్ కూడా కష్టమైపోతుంది, కాబట్టి పనిచేయడం లేదు. లివర్ పనిచేసేది మీ దగ్గర, నా దగ్గర పనిచేసి 30% మన దగ్గర ఉన్నాయి 12 యూనిట్స్. దాంట్లో పనిచేసేది 3 యూనిట్స్. మనం విటమిన్ ఏ తయారీ లేదు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులతో పాటు ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సాయిబాబా ఆశీర్వాదం పొందారు.